नमस्कार नरवना नारा लोकेश बाबू गारे पादयात्रा जो दाखी उत्तरांध्र निजर्ग इंचारजल की पार्टी नायक की कार्यकर्ता की अंदर मोदी रोज कुछ घन स्वागत पलकड़ा की वाल आह्वानी राव जी राष्ट्र गत मूड संवर एम राक्षस पालन जो इध राक्षस पालन अने अनेक सारे इवा लोकेश पादयात्रना आने बैठक एपड़े मुख्य युवक आदयात्री प्रजु उत्साह चूपो सैको जगन्मोहन रेड्डी जीवो नंबर वन ने भारत देश का प्रपंच लेने जीवन तीसोच इंत जगन्मोहन रेड्डी तंड्री वैएस राजशेखर रेड्डी पादयात्री चंद्रबाबु नायडु गारु मुख्यमंत्री अलागे चंद्रबाबु नायडु गारु पादयात्री कांग्रेस प्रभुत्वं अलागे जगन्मोहन रेड्डी मुख्यमंत्री उन्नप्पुडु जगन्मोहन रेड्डी पादयात्री चंद्रबाबु नायडु गारु मुख्यमंत्री उन्नारु एवरु कूडा ई राष्ट्रंलो पादयात्र चेसि प्रजल वद्दकि वेल्लि वाळ्ळ पड़ुतुन्नटुवंटि इब्बंदुलु गानि వాళ్ళ యోగక్షేమాలు గాని పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు వెళ్ళి పాదయాత్ర ద్వారా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఇంతవరకు ఆపినటువంటి దాఖలాలు అయితే మనం రాష్ట్రంలో కాదు భారత దేశంలో కూడా చూడలా ఆఖరికి ప్రధానమంత్రి మోడీ గారు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ భారతదేశం మొత్తం జూడో యాత్రను పెట్టినా సరే ప్రధానమంత్రి మోడీ గారు దాని గురించి ఏం మాట్లాడలేదు ఎక్కడ వాళ్ళ బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీకి పర్మిషన్ ఇచ్చారు కానీ ఇక్కడ మాత్రం ఈ సైకో పాలనలో మాత్రం జీవో నెంబర్ 1 అని ఒకటి తెర మీద తీసుకొచ్చి లోకేష్ పాదయాత్రని ముఖ్యంగా అడ్డుకోవడానికి ఈ జీవో తీసుకొచ్చారు ఆఖరికి ఈ జీవో మీద హైకోర్టు అక్షింత లేసిన సిగ్గు లేకుండా మళ్ళీ సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు అంటే ఇక్కడ జగన్ మోహన్ రెడ్డికి క్లియర్ కట్ గా తెలిసిపోయింది ఏమనంటే అతను ప్రజాదరణ కోల్పోయినటువంటి వాడు జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో జగన్ మోహన్ రెడ్డికి ఆదరణ లేదు లోకేష్ బాబుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది రేపు పాదయాత్ర సక్సెస్ అయితే ना माट इपड़े ईएस ईपीएस विनर आ पादयात्र मूमेंट चूसी अनी चमंड पड़ता कार्यक्रम आपटा की शत विधाल ट्रई चुना पार्टी नीचे डीजीपी की एपड़ो पर्मीशन की अल्लाईसा इंतरकू डीजीपी को दीद स्पंदन चयले मैं डीजीपी को మీరు ఐపీఎస్ లు మీకున్నటువంటి అధికారాలతో ప్రతిపక్ష పార్టీలు చేసే కార్యక్రమాలకు కూడా మీరు పర్మిషన్ ఇవ్వాలి అంతేగాని జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇన్నానికి జగన్ మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి సంపాదించిన డబ్బుల్లో మీకు జీతాలు ఇవ్వట్లా ప్రజాదానం ఇది ఐఎస్ లు గాని ఐపీఎస్ లు గాని ఉద్యోగస్తులు గాని ఎవరన్నా సరే ప్రజాదనంతో మీరు ఆ ఉద్యోగాల జీతాలు తీసుకుంటున్నారు అంతేగానే
ఆ జగన్మోహన్ రెడ్డి తాను సంపాదించిన ఆస్తుల్లో అలా గనులలో సంపాదించిన డబ్బులతో జీతాలు ఇవ్వట్లా. మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారు. మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా జనవరి 27 కుప్పంలో 11 గంటల ముహూర్తం పెట్టారు. 11:20 లోకేష్ బాబు పాదయాత్ర జరుగుతుంది. దానికి లక్షలాది మంది హాజరవుతున్నారు. ఆ పాదయాత్రను కానీ ఆపితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఒక విషయం. రెండో విషయం, ఇవాళ ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఐటీ సంస్థలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని ముందు వరుసలో నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. అది కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు. ఇవాళ ఐటీ పరిశ్రమలు ఇన్ని వచ్చినాయి అంటే చంద్రబాబు గారి వల్లే వచ్చినాయి అని కేటీఆర్ ఎవరు ఎవరైతే సీఎం కేసీఆర్ కుమారుడు ఉన్నాడో అతనే ఒప్పుకున్నాడు. అది జగమెరిగిన సత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారని. అలాగే 16,500 కోట్ల అప్పుడు ఊపులు ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి 2014 చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఒక విషయం చెప్పాలి, అవర్ కియా కార్ల సంస్థ తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి మొన్నటి వరకు ఇన్ఛార్జ్కున్నటువంటి దొంగ విజయసాయిరెడ్డి, ఆ కంపెనీలు అక్కడ మూతపడ్డాయి, ఆ కారు కొనేవాళ్ళు లేరు అందుకని ఇక్కడ పెడుతున్నారు అన్నాడు. నిన్నంటాడు అసలు కియా కార్ అంత గొప్పది లేదంటాడు. అంటే ఈయనకి రావాల్సినటువంటి ముడుపులు ముట్టిని చూడండి, డబుల్ స్టేట్మెంటు. ఆయన కియా సంస్థ వచ్చినప్పుడు కియా గురించి ఏం మాట్లాడాడు, నిన్నే మాట్లాడాడు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ముడుపులు అందినాయి, ముడుపులు అందగానే ఏదన్నా మాట్లాడతారు. అలా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఎన్నో సంస్థలు వచ్చినాయి, ఎన్నో పెట్టుబడులు వచ్చినాయి. అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి 16 జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి రాగానే కక్ష సాధింపు చర్యగా ఎవరన్నా మంచి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుడతారు. ఈయన ఏంటంటే ప్రజావేదికను కూల్చి కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆ దెబ్బతో పరిశ్రమలు అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఆఖరికి అమర్ రాజా బ్యాటరీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంస్థ, ఆ సంస్థ కూడా ఇవాళ దాదాపు 10,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తుంది. ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఈ రాష్ట్రం బాగు కోసం ఇక్కడ ఒక్క విషయం గ్రహించాలి మీరు. చంద్రబాబు నాయుడు గారు కుమారుడు, ఏకైక కుమారుడు లోకేష్ బాబు. ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక సైకో ముఖ్యమంత్రి, ఒక ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి. మన ఎవరో మాట్లాడుతున్నాడు మా టార్గెట్ లోకేష్ అని. అంటే ఇవాళ లోకేష్ బాబు పాదయాత్ర ప్రాణాలు అడ్డుపెట్టి చేస్తున్నాడు. నిజంగానే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబుకి కానీ ప్రాణహాని ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అతను ఒక్కగాన్ని ఒక్క కొడుకుని ధైర్యంగా ప్రజల ముందుకు పంపుతున్నాడు. దాన్ని ప్రజలందరూ కూడా హర్షించాలి. ఇవాళ లోకేష్ బాబు ఇంట్లో కూర్చొని ఉంటే తరతరాలు ఆ హెరిటేజ్ కంపెనీ మీద హాయిగా ఉండొచ్చు. కానీ ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుణ్ణి ఒక సైకో ఫ్యాక్షనిజం ముఖ్యమంత్రికి కూడా దడవకుండా, నా కొడుక్కి ఏదైనా జరిగిద్దే అనే భయం కూడా లేకుండా ఇవాళ కొడుకుని పాదయాత్రకు పంపిస్తున్నాడంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని రేపు 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీర్చడం కోసమే లోకేష్ పాదయాత్ర. మా టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్. అంటే లోకేష్ని ఏంటి, లోకేష్ మీద ఏమైనా దాడులు చేస్తారా? వాళ్ళ మాటలుంటే తప్పకుండా లోకేష్ బాబుకి ప్రాణహాని ఉంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీంట్లో కలుగు చేసుకోవాలి. ఈ సైకో
ఈ ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి ఆ ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ఎవరైతే దొంగలు ఉన్నారో వీళ్ళందరి వల్ల లోకేష్ బాబు పాదయాత్రలో ఆయనకి ప్రాణహాని ఉంది. ఆయనకి కేంద్ర బలగాలు ఆయనకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన దిగి ఆయన పాదయాత్ర ప్రజల కోసం, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం. ఆ ఇబ్బందులన్నీ కూడా రేపు మా మేనిఫెస్టోలో పెట్టి ఆ ఇబ్బందులు మేము తీర్చడం కోసం ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు లోకేష్ బాబు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భయం? ఈ జీవో నెంబర్ వన్ ఏంటి? ఈ జీవో నెంబర్ వన్ ఎందుకు? నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అటువైపు ఇటువైపు డేరాలు కట్టుకుని వెళ్తున్నావు. ఆయన ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నాడు. ఆ ప్రజల వద్దకు వెళ్ళేటప్పుడు ఎందుకు నీకు ఈ భయం? కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ఉపసంహరించుకోవాలి. డీజీపీ దానికి పర్మిషన్లు ఇవ్వాలి. అలాగే లోకేష్ బాబుకి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే తెలుగుదేశం ప్రభుత్వం ఉండి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించారో ఆ రక్షణ లోకేష్ బాబుకి ఇవ్వాలి డీజీపీ. ఇదేమి జగన్మోహన్ రెడ్డి సొంత జాగిర కాదు. ఈ రాష్ట్రం ఇప్పుడే తేనె నాకించినట్టు రాష్ట్రాన్ని మొత్తం తినేశారు. ఈ ఉత్తరాంధ్ర దగ్గరికి వస్తే ఇద్దరు, ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఇంకోటేమో విజయసాయి రెడ్డి. అసలు ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఎక్కడ ఏ భూములు లేకుండా తినేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి ఉన్నారు. ఈ 34 ఏదైతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాలు కూడా 2024 తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది. రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది అనే ఒక నిర్ణయానికి మాత్రం ప్రజలు వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే నీకు ప్రజలు 151 సీట్లు ఇచ్చి నిన్ను గద్దెనెక్కించారు కాబట్టి ఇప్పటికైనా సరే నీ మనసు మార్చుకొని ప్రజలకి ఈ సంవత్సరం, నీకు ఇంకా సంవత్సరం ఉంది టైము, ఈ సంవత్సరంలో మంచి పరిపాలన చేసి ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం మాని లోకేష్ బాబు పాదయాత్రకి చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా నీ పాదయాత్రకి ఎలాగైతే సహకరించారో నువ్వు ఒక మానవత్వం నీ మనసులో ఏమాత్రం ఏ మూలలు దాగి ఉన్నా లోకేష్ బాబు పాదయాత్రకి సహకరించాలని కోరుతున్నాం. తమ్ముడు అదే వ్యక్తిగతంగా మేము ఎవరిని అనలా. ఆ రోజు వ్యక్తిగతంగా ఎవరిని అనలా. జంటా గారిని కూడా కించపరిచే విధంగా ఈయన ఎవరు మన అయ్యన్న గారు ఏం మాట్లాడాలి. ఆయనేనండి ఫ్లోలో ఉత్తరాంధ్ర భాషలు అంటే ఆయన భాష తెలుసు కదా మనకి, ఆ భాషలో మాట్లాడారు. తర్వాత పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు ఆయనకే ఏదో టీవీలో బ్రేకింగ్లు గంటా శ్రీనివాసరావు గారి గురించి ఏదో బ్రేకింగ్లు వస్తుంటే ఆయనే ఎవరో అయ్యన్న గారే నేను అలా మాట్లాడలేదు కదా అని అన్నారు. అంటే మనకు తెలుసు గంటా ఈయన ఎవరో అయ్యన్న పాత్రుడు గారు భాష అంటే ఉత్తరాంధ్ర భాష అది అంతే తప్ప గంటా గారిని అగౌరవపరిచే విధంగా ఎక్కడా మాట్లాడాలి. అయితే ఏంటంటే అందులో ఒక మాట అన్నారు, పార్టీలోకి ఎవరు పనిచేసినా స్వాగతిస్తాము, కొత్త వాళ్ళు వచ్చినా స్వాగతిస్తామని కూడా మాట్లాడారు. అయితే ఏంటంటే అక్కడ ఏంటంటే గ్యాప్, ఆయన మాట్లాడిన మాట కొద్దిగా ఇక్కడ మీకు తెలుసు అయ్యన్న గారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఆయన మాట్లాడేది కొద్దిగా స్పీడ్గా మాట్లాడతాడు, ఇక్కడ భాషలో మాట్లాడాడు తప్ప. తర్వాత వ్యక్తిగతంగా అయితే మీ ఇద్దరు పుల్లారావు గారు ముగ్గురు కూర్చున్నప్పుడు ఎవరో ఆయనకి ఫోన్ చేస్తే ఏ నేను అలాగా వ్యక్తిగతంగా ఆయన ఏం అనలేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా అయితే గంటా శ్రీనివాసరావు గారిని ఆయన ఎక్కడా కూడా మాట్లాడలేదు. పార్టీలోకి ఎవరన్నా రావచ్చు, మీలాగే ప్రశ్న వస్తే పార్టీలోకి ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా పనిచేయచ్చు, ఆయన పార్టీలోనే ఉన్నాడుగా అని అన్నారు తప్ప ఈ వివాదాస్పదంగా అయితే మాత్రం కావాలని ఆయన మాట్లాడలేదు. అది చంద్రబాబు నాయుడు గారు కోర్టులో ఉంటుందండి. చంద్రబాబు ఏమైనా ఈ తెలుగుదేశం పార్టీకి
చంద్రబాబు నాయుడు గారు సుప్రీం. దాంట్లో రెండో క్వశ్చనే లేదు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ఎవరన్నా పని చేస్తారు, పని చెయ్యాలి. సమయం వచ్చినప్పుడు చెప్తానని అంతేకానే నన్ను ఇక్కడ నేను రేపు కార్యక్రమానికి అందరూ ఆహ్వానించడానికి వచ్చాను. దయచేసి తప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకండి. అయితే ఈ క్లారిటీ కూడా ఇవ్వాలి, గంటా శ్రీనివాసరావు గారిని మాత్రం ఆయన వ్యక్తిగతంగా అనడం మాత్రం జరగలేదు. ఎందుకంటే పక్కన నేను ఉన్నాను కాబట్టి గంటా శ్రీనివాసరావు గారికి ఏదైనా మనసు నొప్పిస్తే మాత్రం అది నేను మాట్లాడతాను. కానీ ఆయన అన్నారు, ఆయన అన్నారు కాబట్టి గంటా గారిని అవనివ్వండి, నాని గారిని కానీ అవనివ్వండి, మేము ఎవరిని పేర్లు పెట్టి అనలేదు. మీరు పేర్లు పెట్టి అంటే మీరు అనాలి అడగాలి తప్ప పేర్లు పెట్టి అనలేదు. మేము ఎవరి గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ అనేది మాత్రం చంద్రబాబు నాయుడు గారి పార్టీ. చంద్రబాబు మీకు ఒకటే చెప్తున్నాం, వైసీపీకి 151 సీట్లు వచ్చిన తర్వాత తెలుగుదేశం పని అయిపోయింది అనుకొని చాలామంది పార్టీ మారిపోయారు. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీకి ప్రజలు మళ్ళీ పట్టణం కట్టడానికి రెడీగా ఉన్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కష్టం, మా కష్టం కాదు. మాకు ఇదంతా పార్టీది చంద్రబాబు నాయుడు గారి కష్టం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేపు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా ఏ ఇది ఇచ్చినా సరే ఏ టు జెడ్ ఈ తెలుగుదేశం పార్టీ మీద అధికారం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసే ఏ పనికన్నా సరే ఎవరన్నా సరే ఆమోదించాలా కానీ వ్యతిరేకించడు.